ప్రభుత్వాలు మరిచారు. వర్షాలకు ప్రాజెక్టులో నీరు నిండింది. నీటిని బయటకు పంపే వ్యవస్థ లేకపోవడంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అంతకంతకు పెరుగుతోంది. ఓ గ్రామానికి నిద్ర లేకుండా చేస్తోంది. కాంట్రాక్టర్ల ప్రయోజనాలే తప్ప నిర్వాసితుల బాగోగులపై అధికారులకు శ్రద్ధ లేకపోవడంతో చినుకు పడిందంటే ఆ ఊరివాసులు వణికిపోతున్నారు. నిర్మల్ జిల్లా గుండెగాం గ్రామస్తుల గుండె కోతపై ప్రత్యేక కథనం. ఇది నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండెగాం గ్రామం. అధికారుల సర్వే ప్రకారం గ్రామంలో 1000 మంది జనాభా, 265 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ ఊరు సమీపంలోని సుద్దవాగుపై పల్సికర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడ సర్వే కూడా చేసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ గ్రామం ముంపునకు గురవుతుందని అప్పట్లో గుండెగాం వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలని కోరారు. కారణాలు ఏవైనా దాదాపు 12 పాటు ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2 కిందట ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. 12 గ్రామాల్లోని 1800 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 2017 మే నెల నాటికి అడ్డుకట్ట నిర్మాణ పనులను పూర్తి చేశారు. కాలువలు, ఇతర నిర్మాణాలకు నిధులు సరిపోకపోవడంతో అర్ధాంతరంగా వదిలేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్న కాలంలోనూ తమ గ్రామానికి ముంపు పొంచి ఉందని గుండెగాం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే గ్రామస్తులు ఆందోళన చెందినట్లే పోయిన ఏడాది జూన్లో కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వచ్చి చేరింది. వేసిన పంటలు నీట మునిగిపోయాయి. మొత్తం నీళ్లు వచ్చింది, ఇంట్లో మొత్తం నానిపోయింది, మొత్తం రేషన్ నానిపోయింది, బట్టలు నానిపోయినాయి, మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళా పాములు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి, ఎట్లా ఉండాలా? గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, ఏం చేస్తలేరు. సర్పంచ్ ఏం చేస్తలేరు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు అందరు వస్తున్నారు, ఓటే అన్నారు, అయిపోయా, ఇల్లు కట్టిస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తా అన్నాడు, ఏం చేయలేడు, అడ ముఖం కూడా లేదు. ఇంకా గ్రామస్తుల ఆందోళనతో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. బ్యాక్ వాటర్ వల్ల నష్టం కలుగుతోందని నిర్ధారించారు. వెంటనే సర్వే నిర్వహించారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల గ్రామంలోని 135 నివాసాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు. ప్రాజెక్టు కాల్వల నిర్మాణంతో 596 ఎకరాలకు ముంపు వాటిల్లుతుందని తేల్చారు. 44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునరావాసం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఏడాదిలోగా పునరావాసం కూడా కల్పిస్తామని, ఆందోళన చెందవద్దని ప్రజాప్రతినిధులు కోరారు. అయితే ఏడాది గడిచింది, పునరావాసం మాత్రం కల్పించలేదు. మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లోకు తగ్గట్టుగా నీటిని దిగువకు విడుదల చేసే అవుట్ఫ్లో వ్యవస్థ లేకపోవడంతో బ్యాక్ వాటర్ అంతకంతకు పెరుగుతోంది. ముందుగా భయపడినట్లుగానే గుండెగాం గ్రామాన్ని ముంచేసింది. పాములు వచ్చున్నాయి, తినదలిగి తిండి లేదు, ఇన్ని వద్దులు ఏం బిజేయలేదు. సర్పంచ్ ఏం చేయక వచ్చిండు, ఎమ్మెల్యే బిజేయక వచ్చిండు. ఇక ఎట్లా ఉండాలా? పిల్లలు ఉన్నారు, అంత సామానం తీసి ఉంచినాం, ఇది అవగాని ఎట్లా? ఇది ఏం బి పని చేయక వచ్చిండు, ఏం బి చేయక వచ్చిండు. ఇల్లు ఇష్టమంటే ఇల్లు ఇయ్యక వచ్చిండు, కట్టేసిండు. కట్టేస్తే అద్దు అన్నం మేము వాడికి. ముంపు పెరగడంతో బాధితులంతా ఇంట్లోని సామగ్రిని అంతటినీ తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాల, ఆలయంలో తలదాచుకున్నారు. విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విషపురుగులు, అడవి పందుల భయంతో వణికిపోతున్నారు. తమ గోడును సర్కారు పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పునరావాసం కల్పించి తర్వాత ప్రాజెక్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ చేసి మాకు పునరావాసం ఇప్పటి వరకు కల్పించలేదు. ఇప్పుడు మరి నిన్న పడ్డే మామూలు వర్షాలు అండి, ఏదో మామూలు వర్షాలకు మారులు తీవ్ర స్థాయిలో వర్షం రావడం జరిగింది. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.